ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసరికి జైఈ మెయిన్స్కి అండ్ అలాగే నీట్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక అడవి ఉంది అందులో చాలా జీవులు ఉన్నాయి వాటిలో పులి అత్యంత ప్రమాదకరమైందని దొరికితే చంపేస్తుందని ఆ జీవులన్నిటికీ తెలుసు అయినా కూడా అవి అడవి విడిచి వెళ్ళలేని పరిస్థితి కనుక పులికి దరకుండా ప్రాణాలు కాపాడుకుంటున్నాయి కొన్ని అజాగ్రత్తగా ఉన్నవి పులి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇందులో అడవి వచ్చేసి ప్రపంచం పులి కరోనా జీవులు మనమే దీన్ని బట్టి ఎలా మసులుకుంటే మనం పులిలాంటి కరోనా నుంచి బయటపడగలమో ఇప్పటికే మనకి ప్రభుత్వం నేర్పించింది కనుక ఇక జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే సో ఈ కరోనా మహమ్మారి నుంచి మనం అందరం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను స్టే స్ట్రాంగ్ స్టే హెల్దీ సో ఇప్పుడైతే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ల్యాట్స్ గెట్ టు ద వీడియో సో నేను ఆ యాప్ ఏంటి అండ్ అట్లాగే దాన్ని ఎలా యూస్ చేయాలి అని మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే గూగుల్ ప్లేలోకి వెళ్ళి దాంట్లో నేషనల్ టెస్టింగ్ అభ్యాస్ నేషనల్ టెస్టింగ్ అభ్యాస్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి సో నేను అక్కడ చూపిస్తున్న విధంగా నేషనల్ టెస్టింగ్ అభ్యాస్ అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే మీకు ఆ యాప్ అనేది మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అంటే ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కలర్లో మనకి ఆ యాప్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఈ యాప్కి ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఉంది అండ్ అట్లాగే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అందించే యాప్ అనమాట ఇది ఓన్లీ ఫర్ జేఈఈ అండ్ నీట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది మాక్ టెస్ట్స్ రాయడానికి సో చాలా బాగుందండి ఈ యాప్ మీరందరూ కూడా చాలా ట్రై చేయండి మంచిగా ఉంది యాప్ సో దీన్ని ఇన్స్టాల్ చేయాలి దీన్ని ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి డిస్ప్లే కనిపిస్తుందండి సో ఇది లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అంటే ఒక వన్ మినిట్ పడుతుంది మనం ఓపిక పట్టాలి ఇది లోడ్ అవ్వడానికి సో వన్స్ ఇది లోడ్ అయిన తర్వాత దీనికి లాగిన్ ఆర్ సైన్ అప్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి సో మన మీరు ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసినట్టు అయితే కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయితే కనుక మీరు లాగిన్ అవ్వచ్చు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసి లేదంటే కనుక సైన్ అప్ అవ్వండి అందులో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి ఫస్ట్ మన నేమ్ ఇవ్వాలి అండ్ అట్లాగే ఒకవేళ మీరు జేఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇంజనీరింగ్ ఆర్ అదర్వైజ్ మీరు నీట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే కనుక మెడికల్ అని చెప్పి చూస్ చేసుకోవాలి ఆప్షన్ దాని తర్వాత ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి అండ్ అలాగే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి సో చూస్తున్నారు కదా అక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసేసిన తర్వాత సైన్ అప్ అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ టూ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది జేఈ మెయిన్ అండ్ అట్లాగే నీట్ అని మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆప్షన్ చూస్ చేసుకోవాలి చూస్ చేసుకున్న తర్వాత ఫుల్ సిలబస్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏ రోజు ఎన్ని యాక్టివ్ టెస్ట్లు ఉన్నాయని చెప్పి కనిపిస్తుంది సో ఈరోజు అయితే టూ యాక్టివ్ టెస్ట్స్ ఉన్నాయని చూపిస్తుంది సో అందులో నేను టెస్ట్ వన్ అనేది క్లిక్ చేస్తాను పక్కన క్లౌడ్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ సింబల్ క్లిక్ చేసినట్లయితే మీకు అది డౌన్లోడ్ అవుతుంది ఫైల్ అనేది సో అది టూ ఎంబీ ఫైల్ సో అది డౌన్లోడ్ అవుతుంది వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలన్నమాట సో నేను టెస్ట్ వన్ మీద క్లిక్ చేస్తాను చూడండి క్లిక్ చేసిన తర్వాత అది ఆప్షన్స్ అనేవి ఇస్తుంది ఫస్ట్ అయితే ఫస్ట్ ఇచ్చే ఆప్షన్ ఏంటంటే అది క్యాన్సిల్ ఆర్ కంటిన్యూ అంటుంది కంటిన్యూ మీద క్లిక్ చేయాలి సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసారా ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది డూస్ అండ్ డోన్స్ అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదివిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఎన్ని మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి ఈచ్ సెక్షన్స్కి వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అట్లాగే అన్ని మీరు చూసినట్లయితే అన్నీ చూపిస్తుంది ఎన్ని మార్క్స్ ఉంటాయి అవన్నీ అదంతా క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి వైఫై అనేది కంపల్సరీ ఆఫ్ చేయాలి మీరు ఒకవేళ మొబైల్ డేటా యూస్ చేస్తున్నట్లయితే కనుక మొబైల్ డేటా ఆఫ్ చేయాలి ఈ రెండు ఆఫ్ చేసిన తర్వాత ఏదో వైఫై ఆర్ మొబైల్ డేటా ఆఫ్ చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్ అనేది ఆన్ చేయాలన్నమాట ఈ ఎగ్జామ్ రాయడానికి వైఫై ఆర్ మొబైల్ డేటా ఆఫ్ చేసి నెక్స్ట్ అట్లాగే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి మనం ఎగ్జామ్ అనేది రాయాలి లేదంటే మనం ఎగ్జామ్ రాయడం కుదరదు అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టి మన ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట రాయడం సో చూసారు కదా క్వశ్చన్ అనేది డిస్ప్లే అయింది సో నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం శాంపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి సబ్మిట్ కొడతాను నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఇక్కడ అండ్ నెక్స్ట్ కొట్టాను సేవ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుందనమాట ఫస్ట్ మా ఫస్ట్ క్వశ్చన్కి మనం ఇచ్చిన ఆన్సర్ అనేది సేవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది సేమ్ యాస్టీస్ నేను సెకండ్ క్వశ్చన్కి కూడా అట్లానే ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టాను అది థర్డ్ క్వశ్చన్కి వెళ్ళి చూసారు కదా సో ఇట్లానే క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఒకవేళ మీరు రాంగ్ క్వశ్చన్ అనేది రాంగ్ ఆన్సర్ అనేది ఇచ్చాను అనిపించింది అనుకోండి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఆరో బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళొచ్చు అందులో మీరు ఏమైనా ఆన్సర్ రాంగ్ పెట్టారు అనిపించినట్లయితే దానికి క్లియర్ ఆప్షన్ ఉంది కదా కింద అది క్లియర్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు అనమాట సో మీరు అక్కడ చూస్తున్నట్లయితే త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సో మీరు వన్స్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేసిన తర్వాత ఆల్ ద త్రీ సెక్షన్స్ మీరు ఆన్సర్ చేసేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎనాలిసిస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి సో మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాము ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు అండ్ అట్లాగే ఎన్ని రైట్ ఆన్సర్స్ చేసాము ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చేసాము ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఆ క్వశ్చన్కి చాలా క్లియర్గా ఇచ్చారు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు యాప్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఆల్ ద త్రీ సెక్షన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కింద మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చారు అండ్ అట్లానే మీరు ఏ సబ్జెక్ట్ మీద ఎంత టైం స్పెండ్ చేశారు అనేది కూడా ఇచ్చారండి అనాలిసిస్ చాలా నీట్గా ఇచ్చారు మనం ఎంత టైం స్పెండ్ చేశాము ఈ సబ్జెక్ట్ మీద అనేది మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుంది యాప్ అనేది చూసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అట్లాగే కామెంట్ చేయండి మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి